మన బంధనానికి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరు నన్ను బంధించేశారు, నాకేం తాళ్ళు కట్టేలేదే. తాళ్ళు కట్టక్కలేదండి, అవన్నీ చాలా ఇన్విజిబుల్గా ఉన్నాయి ఈ తాళ్ళు. ఏం తాళ్ళు? మన అటాచ్మెంట్స్, మన ఎడిక్షన్స్, మన హ్యాబిట్స్, ఇవే మనని బంధించేస్తున్నాయి. మన అలవాట్లు మనని బంధించేస్తున్నది ఏంటండి? మన అలవాట్లు. ఇవి ఎటువంటివి? మీరు ఒక తాడు తీసుకుంటే ఆ తాడు ఇంతలావు తాడు ఉందనుకోండి, దాంతో ఏనుగును కట్టేస్తారు. ఏనుగును కట్టిన తాడు మీరు చూస్తే ఇంతలావు ఉంటుంది. ఆ తాడును కనుక మీరు విడదీస్తే అందులోంచి పాయ విడదీస్తే సన్నగా ఉంటాయి ఆ పాయలు. చివరిగా చూస్తే ఒక్కొక్క పాయ తీస్తే ఇంత సన్నగా ఉంటుంది ఆ పాయ. కానీ అవన్నీ దగ్గరికి వచ్చేసరికి ఏనుగును కట్టేసేయండి, ఏం చెప్పమంటారు? కానీ ఆ ఒక్క చిన్న పాయ ఒకటి తీసుకుంటే కనుక మీరు మీ వేలుతో కూడా మీరు దాన్ని కట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఒక ఏదైనా తీసుకోండి, కర్చీఫ్ తీసుకోండి, హ్యాండ్ కర్చీఫ్. ఆ హ్యాండ్ కర్చీఫ్ ఎలా తయారైంది? ఒక బట్ట ఎట్లా తయారైంది? అది క్రాస్ గాను ఈ విధంగాను ఆ దారాలు పెట్టడం వల్ల కాటన్. కానీ ఏ దారం అన్నా మీరు సెపరేట్గా తీసుకుంటే మీ వేలుతో ఇట్లా కట్ చేయగలరు. కానీ ఒక విధంగా దాన్ని అరేంజ్ చేయడం వల్ల ఈ బట్ట ఎంత గట్టిగా ఉంది, ఇప్పుడు మీరు ఏం చేయలేరు దాన్ని. ఇదే జరుగుతుందండి. ఒక్కొక్క ఆలోచన ఒక దారం లాంటిది. ఆ దారం ఒక్కటి మీరు మేనేజ్ చేయగలరు, ఒక ఏ ఆలోచన వచ్చినా. ఎందుకంటే మైండ్, మన ఏవా అంటే మైండ్ అంటే థాటే, బండిల్ ఆఫ్ థాట్స్ మైండ్ అంటారు స్వామి. కాబట్టి ఈ ఈచ్ థాట్ని మనం ఒక్కొక్కటిగా వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసి ఒక చెడు థాట్ రాగానే తీసేసేయచ్చు, ఒక మంచి థాట్ రాగానే దాన్ని బలవంతం చేసుకోవచ్చు. అది మన చేతిలో ఉంది. కానీ అలవాటు పడిపోయామనుకోండి, ఎప్పటి నుంచో రోజు ఇట్లా వచ్చేసాయి అనుకోండి చెడు థాట్స్, ఆ లేజినెస్ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు అవి మనకి కట్టేస్తున్నాయి. మనం ఎంత బలవంతులం అనుకున్నా కూడా కట్టేసి మనకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఇది గమనించాలి మనం. మన అలవాట్లకే మనం బానిసలం, కానీ మనం వేరే వాళ్ళు ఎవరు కూడా మనం బానిసలుగా చేయట్లేదు. మన ఫ్రీడమ్ ఎక్కడుంది? మన అలవాట్లను మనం కొంచెం దాటగలగడానికి. సరే, దీని నుంచి ఎట్లా బయటపడ్డాం? ఇంతకీ ఇది మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ఎలా బయటపడ్డామండి? ఏ విధంగా మనం అడుగులో ఇట్లా వేసుకుంటూ వచ్చామో ఆ విధంగానే మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెనకాలకి వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే మనం ఒకటి మనకి మంచిది కాదు అని గమనించామో ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచే మనం వెనకాలకి వెళ్ళడం మొదలు పెట్టాలి. భగవంతుడికి ప్రార్థించి మొదలు పెడితే తప్పకుండా హెల్ప్ వస్తుంది అంటారు స్వామి. గమనించండి, మీరే గమనించండి. మీరు నా మాట తీసుకోక్కర్లేదు, మీరు లైఫ్లో ట్రై చేసి చూడండి. మీకు ఏమన్నా ఒక చెడు అలవాటు ఉంటే, దురలవాటు ఉంటే, సిగరెట్టు తాగడము, లేకపోతే ఓ జరదా పాన్ తినడము, లేకపోతే ఇంకోటి చెడు అలవాటు ఉందనుకోండి, మీరు మనసా వాచ కర్మన స్వామికి దండం పెట్టుకోండి, భగవంతుడికి నమస్కారం చేసుకోండి. భగవంతుడి సత్సాయి బాబా అని అనట్లేదు నేను, మీ ఇష్టం ఉన్న ఫామ్, రాముడు కృష్ణుడు ఏదని అనుకోండి, మీ ఇష్టం, అల్లా జీసస్, మీరు నమస్కారం చేసుకోండి, గట్టిగా నమస్కారం చేసుకోండి. చేసుకుని స్వామి ఇది నేను, జెన్యున్గా మాత్రం ఆనెస్ట్గా ఉండండి, సిన్సియర్గా ఉండండి ఆయనతో. మనం చీట్ చేయకూడదు, సిన్సియర్గా ఉండి నేను వదలాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ కావాలి. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు వదలాలని ప్రయత్నించాను స్వామి, నా వల్ల కావట్లేదు, నాకు హెల్ప్ కావాలి, నన్ను కొంచెం అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎటువంటి హెల్ప్ మీకు ఎవరి ద్వారానూ వస్తూ ఉంటుంది. మీరు వెళ్ళేసరికి ఆ పాన్ షాప్ మూసేస్తుంటుంది, ఆ రోజు మీకు దొరకదు. ఒక ఆయనకి ఎంత అయిందంటే అండి, ఒక ఆయనకి బాగా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆయన చాలా గొప్ప సేవ చేస్తాడు, ఆయన చాలా పెద్ద పొజిషన్లో కూడా ఉండేవాడు. ఆయన పేరు నేను చెప్పను ఇక్కడ, ఎందుకంటే ఆయన అడగలేదు, నేను పర్మిషన్ తీసుకోలేదు. అయితే ఆయన పాస్పోర్ట్ అథారిటీస్ దాంట్లో గొప్ప చేసి తర్వాత వేరే కంట్రీస్ కూడా వెళ్ళి సేవ చేశారు. స్వామి దగ్గర గొప్ప సేవ చేస్తూ ఉండేవారు, నిరహంకారి, నిగర్వి. ఆయన పుట్టుపర్తికి వెళ్ళి సేవ చేస్తూ ఉండేవాడు. అయితే ఆయనకి సిగరెట్లు బాగా 4-5 డబ్బాలు తాగేసే అలవాటు ఉండేది. సేవ అంతా చాలా చేసేవాడు, కానీ అలవాటు తప్పించుకోలేకపోతున్నాడు. తప్పించుకోలేకపోతున్నప్పుడు ఒకరోజు ఆయన ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళారు స్వామి దగ్గరికి. అందరిని ఆయన ఇంటర్వ్యూ పిలిస్తే అక్కడ కూర్చున్నారు. ఈయనకి ముందరే స్వామి చైర్ దగ్గర కూర్చునే ఛాన్స్ వచ్చింది. అక్కడ స్వామి ఈయనకేమో ఇక్కడ జేబులో ఆ సిగరెట్ డబ్బా ఉంది, అది స్వామి కాలికి తగులుతోంది. ఈయనకి కంగారు పుట్టేసింది, అయ్యో బాబోయ్, ఇప్పుడు స్వామి కనుక ఇది చూసి ఏరా నువ్వు సిగరెట్ తాగుతున్నావా అని ఒక మాట అంటే, వీళ్ళ కోఆర్డినేటర్ సేవాదళికి ఉన్న ఆయన ఒక ఆయన ఉంటారు, ఆయన ఇన్ని వెంటనే బయటపడేస్తాడు. ఈయనకి ఆ సేవ వదులుకోవాలని లేదు, అందుకని చాలా ముచ్చమటలు పట్టేస్తున్నాయి, ఆయనకి బాధపడుతున్నాడు చాలా. అందుకని స్వామికి ప్రార్థించుకున్నాడు, స్వామి ఒక్కసారి కనుక నన్ను దాటించేస్తే నేను మళ్ళీ సిగరెట్ తాగని అలవాటు వదిలేస్తాను అంటే, స్వామికి అంతా తెలుసు, అంతర్యామి ఆయనకి, ఆయనకు అన్నీ తెలుస్తాయి. అయితే ఆయన ఈయన వెనకాల ఉన్నాయందు, ఏరా నువ్వు సిగరెట్ తాగుతావు, ఇంతో కాదు ఆ వెనకాల ఉన్న అతనితో ఒకరితో, నువ్వు సిగరెట్ తాగుతావు కదా అని అంటుంటే, ఆయనేమో లేదు స్వామి, ఆయన తాగట్ట, నేను లేదు స్వామి అంటే, కాదు అది మంచి అలవాటు కాదు, నువ్వు వదిలేసేయాలి అని ఆయనతో చెప్పి నవ్వుతున్నట్టు చెప్పారట స్వామి. లేదు స్వామి అంటే, కాదులే నువ్వు తాగవులే నాకు తెలుసు అని మళ్ళీ మాపారు. సో ఈయన మనస్సు హర్ట్ చేయకుండా, కానీ నాకు తెలుసులే నువ్వు అనుకుంటున్నది అని చెప్పడం ఈయనకన్నమాట. ఈయన మానేశాడు కొన్నాళ్ళు మాత్రమే మానేశాడు, మళ్ళీ అందుకుంది. ఇవి ఇలాగ ఉంటాయండి అలవాట్లు మనకి, మళ్ళీ అందుకుంది.
ఒక కంచు కంపెనీ మారంగానే టైం మారంగానే మళ్ళీ మూడు మారంగానే మనకి అందుకుంటుంది. మళ్ళీ అందుకున్నాడు, ఎప్పుడు తాగడం మొదలుపెట్టాడు. కానీ సేవ వదలలేదు, చాలా గొప్ప సేవ చేసేవాడు. పుట్టపత్తికి వచ్చేవాడు, శివరాత్రికి దానికి ఉన్నప్పుడు ఎంతమంది ఉన్న వాళ్ళందరికీ చాలా సేవ చేసేవాడు ఆయన. అయితే ఆయన ఒకరోజు కోఆర్డినేటర్, సేవా కోఆర్డినేటర్ అయినా ఆయన ఏమన్నారంటే, ఒరే రేపు పొద్దున్న స్వామి అందరికీ చక్కెర పొంగలి అది ప్రసాదం ఇస్తారు, కాబట్టి దొన్నెలు కావాలి, ఇక్కడ అయిపోయాయి చూసుకోలేదు, మీరు ధర్మవరంకి అనంతపూర్కి వెళ్ళి పట్టరావాలి దొన్నెలు, ఒక 12,000 కావాలి. చాలామంది భక్తులు వచ్చారు. అంటే సరే వీళ్ళు వెళ్ళారు, ఈయన ఇంకొక ఆయన, ఆయన సిగరెట్లు తాగేవాడే. వీళ్ళు ఆనందపడ్డారు, ఆహా ప్రశాంతి నుంచి బయటికి వెళ్ళాము, ఆశ్రమంలో అయితే తాగలేము, బయటికి వెళ్ళాము 4-5 గంటలు చక్కగా కొన్ని సిగరెట్లు తాగుకోవచ్చు అనుకున్నారు. వీళ్ళు బయటికి వెళ్ళారు, బాగానే ఉంది. వెళ్ళారు, తెచ్చుకుంటున్నారు, దొన్నెలన్నీ కట్టించేశారు, బస్ పైన పెట్టేశారు. బస్ పైన పెట్టేస్తే వీళ్ళు లోపల కూర్చున్నారు, ఒక చోట మధ్యలో ఆగింది బస్. దాని తర్వాత వీళ్ళు కిందకి దిగారు, పొరపాటున పైకి చూసరికి ఒక్కటి లేదండి, బ్యాగ్స్ అన్నీ ఎగిరిపోయి అక్కడ ఏమి లేవు. వీళ్ళు బాగానే కట్టారు, ఏమీ కనబడలేదు, ఆశ్చర్యపోయారు. నోటు బాట రావట్లే వీళ్ళకి, ఎలా ఇప్పుడు టైం లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళు చిన్నవాళ్ళు అప్పటికీ, వీళ్ళు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేరు, అక్కడ టైం అయిపోతుంది, అక్కడ లింగోద్భవం స్వామి లింగం తీసేవారు, ఆ టైం అవుతుంది, ఆ టైంకి వెళ్ళాలని వీళ్ళకి, ఏం చేయాలి, ముచ్చిమటలు పోస్తున్నాయి. ఈయన ఒక్కసారి మళ్ళీ దాని మీద, స్వామి నేను మొదలు పెట్టాను సిగరెట్లు అవన్నీ, అందువల్ల ఇట్లా అవుతుందేమో, ఈసారి నేను మనసావాచ కర్మ చెప్తున్నాను, ఈ ఆపద నుంచి మీరు గట్టెక్కిస్తే, ఎందుకంటే ఆ కోఆర్డినేటర్ నన్ను వదలడు, మీరు కనుక గట్టెక్కిస్తే కనుక నేను తప్పకుండా ఈసారి వదిలేస్తాను అనేసరికి, కొంతసేపటికి అక్కడి నుంచి ఒక ట్రక్, ఒక జీప్ లాంటిది వస్తూ ఈ బస్సు బయలుదేరిపోయే ముందర వచ్చి ఆయన అరుస్తున్నట్ట దూరం నుంచి. ఈ పడిపోయినవన్నీ ఒక్కొక్కటి ఏరుకుని కింద పడిన అన్నీ ఆయన తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి, బుద్ధుందా అని ఆయనే ఎక్కి కట్టి సరిగ్గా చూసుకోవాలయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు అనుకున్నారా ఇలా ఉంటుంది స్వామి మహత్యం అని అనుకుని ఆయన అక్కడి నుంచి వదిలేశాడండి. కానీ పాన్ వదిలేశాడు కదా అని జర్దా పట్టుకున్నాడు ఆయన, అదే సిగరెట్ వదిలేశాడని జర్దా పాన్ పట్టుకున్నాడు. సిగరెట్ జర్దా పాన్ తింటున్నాడు, అది ఎక్కువ తింటున్నాడు, అందులో ఈ టుబాకో అవి ఉంటాయి. సో అదేంటి, ఇట్లాగే సర్వీస్కి వెళ్తున్నాడు ఆయన. సర్వీస్కి ఒకసారి బర్త్డే సర్వీస్ ఏదో చేస్తున్నప్పుడు కిచెన్లో సేవ చేయడానికి వెళ్ళాడు ఆయన. అప్పట్లో యాక్చువల్లీ సైక్లోన్ ఏదో వచ్చే సైక్లోన్కి స్వామి అన్ని ఇక్కడ ఇక్కడి నుంచి ఉన్న కిచెన్లో ఉన్న సామాన్ అంతా కూడా అక్కడికి పంపిస్తున్నారు, ఇవన్నీ వీళ్ళు ట్రక్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఆ కిచెన్లో అటు ఇటు వెళ్తున్నప్పుడు అక్కడ కింద కొంచెం రైస్ గురించి వచ్చే గంజి ఇటువంటివన్నీ లిక్విడ్ అక్కడ ఉండడంతో అందులో కాలేసాడు, డబాను కింద పడ్డాడు, ఇంకా లేవలేకపోయాడు ఆయన, అన్కాన్షియస్ అయిపోయాడు. అప్పుడు ఆయన ఒక స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి అప్పుడు భజనలు అవుతున్నాయి లోపల, స్వామి దగ్గర తీసుకెళ్తే సరే స్వామి కొంచెం విభూతి జల్లి కళ్ళు తెరిచి మాత్రం చూడగలిగాడు. ఆయన చూసినప్పుడు చెప్పాడు, రే ఇక్కడ ఉన్నావు కాబట్టి బతికేవు ప్రశాంతి నిలయంలో, వేరే చోటు ఉంటే కనుక 2 ముక్కలు అయ్యేవాడివి నువ్వు, సరే నేను చూసుకుంటానే వెళ్ళు అంటే, ఈయన హైదరాబాద్ వచ్చేసి దాని తర్వాత హైదరాబాద్ వాళ్ళది 3 నెలలు ఆయన బెడ్లోనే ఉండిపోయాడు. ఆయన ప్రశ్న వేస్తాడు, సార్ నేను ఇట్లాగే ఆ బెడ్లో ఇక్కడ వరకు నాకు కట్టేశారు, కిందంతా ప్యారలైజ్ అయిపోయింది, ఇక్కడ వరకు కట్టేశాడు, ఇట్లా ఉంటే కనుక నేను జర్దప్పని ఎట్లా తింటానండి, ఎందుకంటే అది వేసుకున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు వీళ్ళు ఉమ్ముతూ ఉండాలి, ఎవరన్నా తింటారా, 3 నెలలు ఆ విధంగా నన్ను జర్దప్పని తినకుండా చేశారు స్వామి, అలవాటు అదే పోయింది అని. ఈ విధంగా ఉంటుందండి. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇట్లా మనందరికీ కూడా ఆయన నిజంగా ఎవరైతే నమ్మారో భగవంతుణ్ణి, నాతో పాటు ఉన్నారో, ఆయనకి మీ ప్రాబ్లం చెప్పుకున్నారో, మీరు ప్రాబ్లం ఎగిరిపోతుందని చెప్పనండి నేను, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి పూర్వజన్మ చేసుకున్న కర్మం వల్ల వచ్చినవి, కొన్ని అనుభవించాలి మనం, అవన్నీ ఆయన తీసేసేయడం కాదు. అయితే ఏం చేస్తారు, నీ పక్కన నేను ఉన్నాను రా అని ఒక భావన చూపెడతారు, దాంతో గొప్ప ఆ బేరింగ్ కెపాసిటీ వస్తుంది మనకి, అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో, కళ్ళు లేని వాళ్ళు, అవిటి వాళ్ళు, వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ మరి తీసేసేయాలిగా భగవంతుడు, భగవంతుడిని అంటే అవన్నీ తీసేసేయడం, అందరినీ ఈక్వల్గా రిచ్ చేసేయడము, అది కాదండి, అది చేస్తే మనం కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. దట్ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. గాడ్ ఎంత మనకి జీవితంలో ఒక మన ప్రాబ్లమ్స్ పోవడానికి అంటే, మీరు గమనించారో లేదో, పాండవులు ఎట్లా ఎటువంటి దీక్ష అండి వాళ్ళకి, ఎంత నమ్మకం విశ్వాసం కృష్ణుడు అంటే. ఆ రోజుల్లో సమకాలికులుగా ఉన్న వాళ్ళల్లో దుర్యోధనుడు మిగతా ఎంతోమంది ఉన్నారు, అందరూ అదేవిధంగా నమ్మలేదు కృష్ణుణ్ణి, వీళ్ళు నమ్మారు. అర్జునుడు అందరికన్నా ఎక్కువగా నమ్మాడు. వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యుండి, ఇంత టాలెంటెడ్ పీపుల్ అయ్యుండి పాండవులు, వాళ్ళందరూ కూడా దాసోహం చేశారు. ఆయన ఏం చెప్తే అది మాట విన్నారు. కుంతిదేవి చెప్పింది, ఒరే ఈయన ఒక్కడే మీ జీవితాల్లో మిమ్మల్ని పైకి, మీ జీవితాలకి మీ జయం తీసుకెళ్ళగలడు కాబట్టి కృష్ణుడు ఏం చెప్తే అది చేయండి అని చెప్పింది కుంతిదేవి. అదే చేశారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఏమైందండి, ఏమైనా ప్రాబ్లమ్స్ తక్కువ అయ్యాయా కృష్ణుడు పక్కన ఉండడం వల్ల? వాళ్ళు అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకున్నాయి.
మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళకుండే పాండవులకుండే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకు ఉన్నాయి కృష్ణుడి పక్కన ఉన్న. మరి ఏమిటి వాళ్ళకు వచ్చింది భగవంతుని నమ్ముకోవడంతో ఏమొచ్చింది అంటే అక్కడే ఆలోచించాలండి. మనం ధర్మం నీ పట్టుకుని చరిస్తూ భగవంతుడు నాతో ఉన్నాడు అని అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆయన పక్కనే ఉంటాడు. అక్కడ అడవికి వెళ్ళి దూర్వాసుడు వీళ్ళు దూర్వాసుడు తను 1000 మంది శిష్యులతో వచ్చి నాకు భోజనం పెట్టాలి అని అన్నప్పుడు ఒక్క మెతుకు కూడా అక్కడ లేకపోతే ఆయన వచ్చాడు అక్కడికి వచ్చి ఆ ఒక్క మెతుకు తిని అందరూ సాటిస్ఫై అయ్యేట్టు చేశారు. దూర్వాసుడు రావడం ఆపడైనా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి, అవి ప్రకృతి సహజం, వాటికి సొల్యూషన్స్ ఆయన దారి చూపెడతాడు. లేదు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ఫేస్ చేయాలి అన్న మనోధైర్యం ఇస్తారు, ఆత్మవిశ్వాసం ఇస్తారాయన. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడం మానవ జన్మ కాదు, పారిపోవడం మానవ జన్మ కాదు. ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే మన మానవులు బతికున్నామని చెప్పడానికి కూడా ఏం లేదండి. ఎందుకంటే డెడ్ పీపుల్కి ప్రాబ్లమ్స్ ఉండవు, పోయిన వారికి, బతుకున్న వారికే ప్రాబ్లమ్స్. కాబట్టి ప్రాబ్లం వచ్చినందుకు ఎవ్వరూ బాధపడకూడదండి. ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు తోడెవరున్నారు, దీంట్లోంచి నేను ఎట్లా ముందరకెళ్ళగలుగుతున్నాను, అదే మిమ్మల్ని గొప్పవాడిగా చేస్తుంది. తర్వాత మీకు అందరు జేజేలు చేస్తారు, ఆహా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా బతికాడండి ఈయన, ఎలా నెగ్గుకుంటూ వచ్చాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు, ఒక్కరోజు కూడా ఆయన తన వాల్యూ పోగొట్టుకోలేదు, వెళ్ళి కరప్షన్ చేయలేదు, ఇట్లా ఉన్నా కూడా ఒకళ్ళ దగ్గర చేయి దాచి ఒకళ్ళ దగ్గర అడగలేదు, ఇలా బతికాడండి ఆయన. ఆయన తన దగ్గర ఉంటే కనుక 10 రూపాయలు ఉంటే అందులోంచి 5 రూపాయలు వేరే వాళ్ళకి పెట్టాడు. ఇలా చెప్పుకుంటారండి ఎవరైతే ధర్మం వైపు ఉంటారో. ఈ పేరు నిలిచిపోతుంది చిరస్థాయిగా, ఈ భావన నిలిచిపోతుంది, ఆనందం నిలిచిపోతుంది, డబ్బులు నిలవవు. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒకరోజు వెళ్ళవలసిందే. ఇదే అలెగ్జాండర్ చెప్పాడు కదండి. అలెగ్జాండర్ తను పోయినప్పుడు ఆయన స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చివరికి ఆయన పోతున్నప్పుడు ఆయన తెలిసిపోయింది, చాలా యంగ్ ఏజ్లోనే పోయాడు. ఆయన పోతున్నప్పుడు ఆయన అన్నాడు, ఇది నేను ఎంపరర్ లాగా చెప్తున్నాను వినండి, నేను పోయినప్పుడు నన్ను ఎక్కడ ఎందులో తీసుకెళ్తారో క్యాస్కెట్, ఆ డబ్బాకి రెండు వైపులా 2 చిల్లులు ఉండాలి, అందులోంచి నా 2 చేతులు బయటకు ఉండాలి, ఇట్లా అలా పెట్టండి అన్నాడు. ఎందుకు సార్ ఇట్లా పెట్టమంటున్నారు మీరు అంటే చెప్పాడు, అందరూ నన్ను నడి రోజుల్లోంచి రోడ్లలోంచి తీసుకెళ్ళండి, నన్ను అన్ని చోట్ల అందరు చూసేట్టు తీసుకెళ్ళండి, అందరికీ ఒక విషయం తెలియాలి, ప్రపంచాన్నే జయిద్దాము జయించాను అని అనుకున్న అలెగ్జాండర్ కూడా చివరికి వెళ్ళిపోతున్నప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్తున్నాడు అని అందరు తెలుసుకోవాలి. చూడండి ఎంత గొప్ప టీచింగ్ ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన అరిస్టాటిల్ లాంటి గొప్ప టీచర్ల దగ్గర ఆయన నేర్చుకున్నాడు, ఆయనకు అర్థమైంది. కాకపోతే ఏదో ఒక అంబిషన్ పెట్టుకున్నాడు, ఈ ప్రపంచం అంతా మొత్తం నేను విజయం సంపాదించాలి అని అనుకున్నాడు. అలా ఉంటుందండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంతవరకు అంతవరకే. ఇందాక మనం అనుకున్న విషయాలన్నీ కూడా ఆలోచనలకు సంబంధించింది. ఒక్కొక్క దారం లాంటిది అని చెప్పాను నేను, ఆ దారాలన్నీ కూడా దగ్గరికి చేర్చగలిగితే అలవాట్లలాగా అయిపోతే కనుక ఏదన్నా మనకి బంధించేస్తుందండి. అలవాట్లను తప్పించుకోవడమే మనం చేయాల్సింది చిన్నగా చిన్నగా. దానికి ఏం చేయాలంటే స్వామి అంటారండి, సీలింగ్ ఆన్ డిజైర్స్ అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు స్వామి. సీలింగ్ అంటే SEELING, అంటే ఒక మూత పెట్టడం లాంటిది. మనం సీలింగ్ అంటాం ఈ రూఫ్ని. అంటే మన డిజైర్స్ దానికి ఎండ్ లేదండి, ఎంతైనా వెళ్ళిపోతూ ఉంటాయి కోరికలు. ఆ కోరికల్ని ఎక్కడో అక్కడ కొంచెం ఎండ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నాకు ఇంతవరకు సంపాదిస్తే చాలు, ఓకే నాకు ఇంత ప్లెజర్ ఉంటే చాలు, అతిగా తింటూ ఉండడము, అతిగా మాట్లాడుతూ ఉండడము, అతిగా సంపాదించాలనుకోవడము, అతిగా ఏం చేసినా కష్టము, అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అన్ని వేళలా కూడా అతి వదిలేసేయాలి. మితాహారము, క్లుప్తంగా అన్నీ మాట్లాడుతూ ఉండడం వీలంతవరకు. ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు క్లుప్తంగా, ఒక టీవీ ముందర కూర్చున్నారు మీరు, ఒక 1/2 అవర్ చూడండి, ఒక 40 మినిట్స్ చూడండి, లేచి అక్కడే అదే చూస్తూ ఒక గంటలు చూడాలి, అట్లా అలవాటు పడిపోద్దు, అది దురలవాటు. ఆపేసేయండి, ఇప్పుడు వెళ్ళి వేరే పని చేసుకోండి. మీరు కష్టపడి ఆఫీస్లో పనిచేసి వచ్చారు, ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడండి, తినండి వాళ్ళతో పాటు, కొంచెం అమ్మా నాన్నలతో కూర్చొని మాట్లాడండి, కాస్త మీరు ఒక్కరూ ఉండండి, చల్లగాలికి పైన తిరగండి, ఇంటికి వచ్చి పడుకోండి, ధ్యానం చేసి పడుకోండి, ఈ విధంగా బతకాలి. అన్నీ మితంగా లిమిట్స్లో చేయడం మంచిది.